आदिलाबाद जिला बजार हत्नूर मंडल केंद्रंलोनी मॉडल पाठशालकु वेल्ले रोड्डुनु बागु चेयालनी विद्यार्थुलु कदम तोक्कारु। तमकु रोड्डु सरिगा लेदनी नित्यं पाठशालकु वेल्लालंटे नरकयातन अनुभविस्तुन्नामनी पाठशाल प्रारंभमैनप्पटि नुंडि नेटि वरकु पाठशाल रोड्डु परिस्थिति इला उंटे एला अनि निलदीशारु। तमकु रोड्डु समस्यनु परिष्करिंचालनी रोड्डुपै बयटायिंचि तम निरसन व्यक्तपरिचारु। విద్యార్థులకు మద్దతుగా బీజేపీ నాయకులు చేర్చుకొని పరిష్కారం చూపే వరకు వెళ్ళేది లేదని పట్టుబట్టారు। దీంతో వాహనాలు అన్ని ఎక్కడికక్కడ ఆగిపోవడంతో విషయం తెలుసుకున్న ఎస్ఆర్ఎన్ కుమార్ పై అధికారులతో మాట్లాడి హామీ ఇవ్వడంతో ధర్నా ముగించారు। వారం రోజులలో పరిష్కారం చూపని పక్షంలో మరింత ఉద్రతంగా పోరాటం చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు గోసల నాగరాజు, ఎంపీటీసీ గజనంద, పిఏసిఎస్ డైరెక్టర్ చట్ల వినల్ తదితరులు మోడల్ స్కూల్ పాఠశాలల పరిస్థితి ఇవరకే గతంలో ఎమ్మెల్యే గారికి జిల్లా కలెక్టర్ గారికి వినవించడం జరిగింది। అయినప్పటికీ తీరు మారలే, వర్షాకాలం వచ్చేస్తే కనీసం ఆ రోడ్డు గుండా వెళ్ళేందుకు కూడా దారి లేకుండా ఉంది। మొత్తం బురదమయం గుంతలమయం, ప్రస్తుతం ఇప్పుడు కూడా కనీసం లోపలికి ఆటో కానీ బస్సు కానీ వెళ్ళలేని పరిస్థితి ఉంది। బైక్ పైన కూడా వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బందులు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుకుంటా పాఠశాలను చేరుకుంటున్నారు। ఈ దుస్థితిని గమనించి విద్యార్థులు నిన్న మాతో చర్చలు జరిపి అన్న మేము వస్తాం రోడ్డు మీదకి మాకు సపోర్ట్గా మీరు రండి అని చెప్తే ఈరోజు వారికి మద్దతుగా మేము రోడ్డు పైన బయటాయించి ఈ రోడ్డు బాగు చేయాలని చెప్పేసి తమ నిరసన వ్యక్తపరిస్తే దానికి మేము మద్దతుగా నిరసన వ్యక్తపరచడం జరిగింది। ఖచ్చితంగా ఈ రోడ్డును బాగుపరిచి విద్యార్థుల యొక్క కష్టాన్ని తీర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। అట్లాగే ఒకవేళ ఈ వారం రోజులు మాకు సమయం ఇచ్చారు, ఆ వారం రోజులలో రోడ్డును బాగు చేయకపోతే ఖచ్చితంగా ఉద్యమం అనేది ఉధృతంగా చేసి రోడ్డును బాగు చేసే వరకు పోరాటం అనేది సాగిస్తామని చెప్పేసి తెలుపుతున్నాం।